Hi guys, welcome back to my channel Divya Vlogs. So ఈ వాల్టి వీడియో ఏంటంటే మీ అందరి కోసం నా న్యూ డ్రెస్ కలెక్షన్స్ అన్ని చూపించాలనుకుంటున్నా. ఆల్రెడీ ఇస్ట్ నుంచి నేను డ్రెస్ కలెక్షన్ వ్లాగ్స్ చేయలేదు. సో నేను రీసెంట్ టైమ్స్ లో శ్రీనిధి బొటిక్ నుంచి కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేపించుకున్నాను. 5 టు 6 డ్రెస్సెస్ ఉన్నాయి. అన్ని చాలా అంటే చాలా ప్రిటీ ఉన్నాయి. సో ఐ థాట్ లైక్ మీకు కూడా చూపిస్తే మీరు కూడా అదే ప్యాటర్న్ లో స్టిచ్ చేపించుకుంటారు కదా, అండ్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో మొత్తం ఎండ్ వరకు వీడియో చూడండి. నా బిఫోర్ వీడియోస్ మీరు చూస్తుంటే శ్రీనిధి బొటిక్ నుంచి నేను స్టిచ్ చేపించుకున్నాయి, అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ వీడియోస్, వాటి నుంచి కూడా మీకు మంచి ఐడియాస్ వస్తాయి. డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి అంటే శారీ అవుట్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా చేశాను. సో అవి కూడా వెళ్ళి చూడండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ డ్రెస్, ఈ డ్రెస్ వచ్చేసి టాప్ ఏమో నేను అమెజాన్ లో తీసుకున్నాను. సో ఇది నేను వేరే మల్టిపుల్ వాటికి కూడా యూస్ చేస్తాను. ఈ బాటమ్ వచ్చేసి నేను నార్సింగ్ లో క్లాత్ తీసుకుని అండ్ శ్రీనిధి బొటిక్ లో స్టిచ్ చేయించాను. సో ఇలాంటి చాలా స్టైలిష్ అవుట్ఫిట్స్ చూడాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వాలి. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతే కూడా అందులో అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. Guys, this is my first dress. ఇది మంచి గ్రీన్ కలర్. నాకు ఈ గ్రీన్ అయితే చాలా చాలా నచ్చింది. ఈ ఆర్గాన్జా డ్రెస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఇక్కడ వరకు ఎల్బో వరకు హ్యాండ్స్ కుట్టించి ఇక్కడ ఫుల్ లాగా పెట్టించా. సో ఇది చున్నీ కూడా ఆర్గాన్జా చున్నీయే తీసుకున్నా. సో ఈ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇలా మనకి గేరా కావాలి, ఇంత లాంగ్ గేరా కావాలి అనుకుంటే 4 or 5 meters తీసుకోవాలి. సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా 6 meters కూడా పడుతుండొచ్చు. సో నా హైట్ కి మాత్రం 5 meters అలా తీసుకుంటే మంచిగా ఇలా గేరా వస్తుంది అనమాట డ్రెస్. ఆర్గాన్జా టైప్ ఇదే క్లాత్ లో చున్నీ తీసుకున్నా. సో లోపల శాటిన్ వేసి స్టిచ్ చేపించుకున్నాను అనమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, జర్ కానీ టెంపుల్ కి వేసుకెళ్ళినా అండ్ ఫంక్షన్స్ కి వేసుకెళ్ళినా చాలా రాయల్ గా ఉంటుంది ఈ డ్రెస్. సింపుల్ గా జ్యువెలరీ పెట్టేసుకోవచ్చు. సో ఇలాంటి కలర్స్ పైనకి నాకు ఇలా పర్ల్ జ్యువెలరీ పెట్టుకోవడం చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను డ్రెస్సెస్ ఓన్లీ సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఇలా మోడల్ కావాలి అని చెప్తా. నాకు ఎలా సెట్ అవుతాయి అంటే లైక్ ఒక్కొక్కరు బాడీ టైప్ బట్టి వాళ్ళకి ఎలా సెట్ అవుతాయి అని చెప్పేసి అక్కడనే మంచిగా స్టిచ్ చేస్తారు అనమాట. సో నాకు ఈ నెక్ లైన్ పెట్టింది, నాకైతే ఇది చాలా నచ్చింది నెక్ షేప్. సో కింద పాయింట్ వచ్చేసి మీరు లెగిన్ అని వేసుకోవచ్చు, కట్ పాయింట్ లాగా స్టిచ్ చేపించుకున్నాను అనమాట. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది ఈ డ్రెస్ అయితే. సో ఈ డ్రెస్ లోనే మనకి ఈ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ లావెండర్ కలర్ ఉంది, చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. సో నాకైతే లావెండర్ కలర్ చాలా నచ్చింది, బట్ ఐ హ్యావ్ లైక్ 2 to 3 డ్రెస్సెస్ ఉన్నాయి లావెండర్ కలర్ లో. సో అందుకే ఈ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను నేను. ఇది నా సెకండ్ డ్రెస్ అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే ఇది కూడా ఆర్గాన్జా క్లాత్ ఇందాక వేసుకున్నాను కదా గ్రీన్ డ్రెస్, అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎప్పటిలాగా ఎల్బో హ్యాండ్స్ కాకుండా, సో ఇలా కొంచెం డబల్ హ్యాండ్స్, నాకు ఇలా లూజ్ ఉండి హ్యాండ్స్ ఇట్లా కొంచెం పైనకుంటే ఇష్టం. మోస్ట్లీ నా డ్రెస్సెస్ అన్ని చూడండి. సో సింపుల్ గా ఉండడానికి నాకు చాలా ఇష్టం అన్న ఆ డ్రెస్ ని లైక్ ఏ యాక్సెసరీస్ పెట్టి బ్యూటిఫుల్ గా చేయొచ్చు అన్నది నా థాట్స్ అనమాట. సో యాక్చువల్లీ ఈ డ్రెస్ కి అయితే చున్నీ అవసరం లేదు, నార్మల్ గా ఇలా ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు, చాలా ప్రిటీ ఉంటది. బట్ ఇన్ కేస్ కావాలి చున్నీ అండ్ లెగ్గిన్ కూడా వేసుకుంటే బాగుంటది అనుకుంటే సో ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఆ బ్లూ చున్నీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది, కింద బ్లూ కలర్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. సో కింద కమెంట్స్ లో చెప్పండి చున్నీ అవసరమా లేకపోతే ఫ్రాక్ లాగా బాగుందా ఓన్లీ సింపుల్ గా. అండ్ ఆల్సో ఈ డ్రెస్ కి మొత్తం టోటల్ ప్రైస్ ఎంత అయింది, స్టిచ్చింగ్ ప్రైస్ ఎంత అయింది, ఓన్లీ క్లాత్ కి ప్రైస్ ఎంత అయిందో ప్రతి డ్రెస్ కి నేను ఇక్కడ డీటెయిల్స్ పెడతాను, కనుక్కొని మొత్తం నాకు ఎంత ప్రైస్ అయిందో. నా ముందు యూట్యూబ్ వీడియోస్ లో చూస్తే అన్ని కుచ్చులు అండ్ సమ్ ఫాలింగ్ ఫ్రిల్స్ అన్ని అలా చూసారు కదా. సో నాకు కొంచెం అలాంటి టైప్ బోర్ కొట్టేసి ఇలా అంబ్రెల్లా కట్ అండ్ సింపుల్ గా ఉండేవి మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ రొటీన్ వచ్చింది అనమాట. కాబట్టి వీటికి కుచ్చులు పెడితే ఇంకా కొంచెం ఫ్యాట్ గా కనిపిస్తాము. సో నాకైతే ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. వేరే వాళ్ళకి లైట్ కలర్ సిస్టమ్ అయ్యే వాళ్ళకి కూడా వేరే కలర్స్ చాలా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట తన దగ్గర. ఈ డ్రెస్ గురించి ఇంతే, ఇంకా అంటే ఒక డ్రెస్ గురించి ఇంతకంటే ఎక్కువ ఏం పొగడాలి ఇంకా నాకు ఆ వర్డ్స్ రావట్లేవు. సో ప్రతి డ్రెస్ నాకు చాలా నచ్చింది కాబట్టి బాగుంది బాగుంది చాలా బాగుంది అనే చెప్తున్నా. ఇంకా నేను డిక్షనరీలో లైక్ వెతకాలన్నమాట ఇంకా ఒక డ్రెస్ ని పొగడాలంటే ఇంకెలా పొగడాలి అని.
అవుట్ఫిట్ మంచి కాఫీ కలర్ ఇది ఇది కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఏ సో నాకు అసలు హెవీ డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ ఏ లేదు లైక్ లైట్ వెయిట్ ఉంటది ఆర్గాన్జా మెటీరియల్ ఏ సో పఫ్ హ్యాండ్స్ ట్రై చేసాయి అన్నమాట అన్నిటికి లైక్ సింపుల్ గా అయిపోతుందని చెప్పేసి సో దీనికి నార్మల్ నెక్ ఇచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పాను సో చాలా బ్యూటిఫుల్ గా స్టిచ్ చేసింది థాంక్యూ సో మచ్ అక్క సో ఇదే ప్యాటర్న్ లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అంటే రెడ్ బ్లూ చాలా కలర్స్ ఉన్నాయి కాఫీ కలర్ లేదని చెప్పేసి నేను తీసుకున్నా నాకైతే చాలా నచ్చింది నేను కొన్ని వేరే బూటిక్స్ కి వెళ్ళాను వాళ్ళైతే చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్తారు సో అక్క దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నేను అక్కడే స్టిచ్ చేపించుకుంటాను సో అందరూ అడుగుతూ ఉంటారు శ్రీంతి బూటిక్ లో ఎంత ఛార్జ్ తీసుకుంటారు ఒక డ్రెస్ కి అని నన్ను మల్టిపుల్ క్వశ్చన్స్ చేస్తారు తనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అండ్ ఆల్సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి తను క్లియర్ గా చెప్తాడన్నమాట ఓ ఈ ఫ్యాబ్రిక్ ఇలానే డ్రెస్ కావాలి అంటే ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అండ్ వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి ఇందులోనే అంటే తను పంపిస్తుంది వాట్సాప్ కూడా చేస్తుంది సో శ్రీనిధి బొటిక్ ని ప్రమోట్ చేస్తుంది అనుకోగలరు సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ సో నేనైతే నా ఛానల్లో లైక్ ఇంత మంచి డ్రెస్సెస్ అన్ని చాలా బాగా సెట్ అయ్యాయి నేను తీసుకొని కుట్టించిన అన్ని చాలా బాగా సెట్ అయ్యాయి కాబట్టి సో ఐ రియల్లీ వాంట్ టు డూ ఏ వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ అనమాట నాకు నచ్చి మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో చాలా మంది అడుగుతుంటారు మీరు బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్ చేపిస్తారు డ్రెస్సెస్ ఎక్కడ స్టిచ్ చేపిస్తారు అని నాకు మోస్ట్లీ వచ్చే క్వశ్చన్స్ ఇవే అనమాట మీరు జ్యువెలరీ ఎక్కడ తెచ్చుకున్నారు డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ శారీస్ సో అందుకే మీకు ఎక్కువ ఈ కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది సో నర్సింగ్ వెళ్ళి అంత వెతికే ఓపిక లేకుండే అనమాట రీసెంట్ టైమ్స్ లో నాకు శ్రీనిధి బొటిక్ లోనే ఫ్యాబ్రిక్ చూస్ చేసుకొని అక్కడే స్టిచ్ చేపించుకున్నా ఈ డ్రెస్ అయితే చాలా ప్రిటీగా వచ్చింది సో వీడియోగ్రాఫర్ మా మమ్మీ నేను ఏదైనా డైలాగ్ మర్చిపోతే సెంటెన్స్ కి హెల్ప్ చేస్తుంది మా మమ్మీ ఫోర్త్ అవుట్ఫిట్ ఇది కూడా సింపుల్ గా ఫ్రాక్ లాగానే స్టిచ్ చేపించుకున్నాను నెక్ పీస్ బాగుంది కదా సో బ్లాక్ బీడ్స్ పెట్టుకున్నా అండ్ చిన్న ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ అండ్ వాచ్ సో ఇంతే సింపుల్ గా అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ గా ఉండడం చాలా ఇష్టం సో నేను చాలా ఇయర్స్ నుంచి అయితే శ్రీనిధి బొటిక్ లోనే స్టిచ్ చేపిస్తున్నాను ఇప్పటికి ఒక 7-8 ఇయర్స్ అవుతుందేమో సో అందుకే నాకు చాలా అలవాటు అనమాట అక్కడ ఏ డ్రెస్సెస్ ఇచ్చినా లైక్ వన్స్ కే ఇట్లా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ ఉంటది మీ అందరికి తెలిసిందే నాకు బ్లూ కలర్ అంటే ఎంత ఇష్టమో అందుకే ఈ కలర్ చూస్ చేసుకున్నా ఈ ప్యాటర్న్ లో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బొటిక్ లో మీరు వెళ్ళి చెక్ చేయండి వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంది సో అందుకే ఇలా కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెస్ నేను మళ్ళీ మళ్ళీ వేసుకుంటా అన్నమాట అవుట్ఫిట్ ఈ మధ్య ఈ క్లాత్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా లైక్ కవ్ వచ్చి లోటస్ లీవ్స్ ఏం ఫ్యాబ్రిక్ అంటారో నాకు తెలియదు ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటా ఈ ఫ్యాబ్రిక్ లోనే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి వైట్ పర్పుల్ కలర్ సో పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది పర్పుల్ అండ్ డార్క్ బ్లూ సో డార్క్ బ్లూ లో చాలా డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పి అది స్టిచ్ చేపించుకోలేదు ఈ పింక్ చూస్ చేసుకున్నా నాకు ఈ పింక్ కలర్ కూడా చాలా నచ్చింది ఇలా ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం మోస్ట్ ఆఫ్ నా డ్రెస్సెస్ కి ఫుల్ హ్యాండ్స్ ఉంటే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాను నేను సో నెక్ డిజైన్స్ ఇలా ఉన్నప్పుడు నాకు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టేసి ఏదైనా నెక్ చైన్ వేస్తే సరిపోతుంది అనిపిస్తుంది ఇది ఒకటి లాంగ్ డ్రెస్ పెట్టించుకున్నాను అనమాట బికాస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా ఇంకా వినాయక చవితి దసరా దివాళి వస్తుంటది సో అప్పుడు వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని ముందు డ్రెస్సెస్ అన్ని జస్ట్ నీ బిలో లెంత్ డ్రెస్సెస్ అవి ఎప్పుడైనా చిన్న చిన్నగా బయటకు వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి వస్తాయని సో ఇలాంటి లాంగ్ డ్రెస్ ఉంటే ఏంటంటే పర్టికులర్లీ ఏదైనా ఫంక్షన్ అన్నా ఏదైనా పండగ అన్నా అట్లాంటి ఏమైనా ఈవెంట్స్ వస్తే వేసుకోవచ్చు ఈ 5 డ్రెస్సెస్ ఏ కాదు మోస్ట్ ఆఫ్ మై డ్రెస్సెస్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీరు ఏ డ్రెస్సెస్ అయితే చూస్తారో మోస్ట్ ఆఫ్ మై డ్రెస్సెస్ అండ్ బ్లౌజ్ అన్ని శ్రీనిధి బొటిక్ లోనే నేను స్టిచ్ చేయించుకుంటాను థాంక్యూ సో మచ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వ్లాగ్ సో ఈ డ్రెస్సెస్ అన్ని మీకు చాలా నచ్చాయి అనుకుంటున్నా నాకు ఏ డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయిందో కింద కమెంట్స్ లో చెప్పండి నేను కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో బై బై